నేను మీరు నవ్వులాట కోసం రాజకీయ కోసం చెప్పట్లా. మా జిల్లాలోనే ఉన్నారు. ఇంకా బైక్ సంగతి తర్వాత నీకు తెలిసిందా తెలీదా, నీకు ఇటువంటి మాటలు తెలియవు. అంత బాధపడుతున్నారు. ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోతే ఆడు ఎదవా ఎమ్మెల్యే ఎందుకండి? అవసరమా? ప్రజా సమస్యలు చెప్పాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలిగా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు దూరం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు లోకేష్ గురించి ఎక్కడ మాట్లాడతలా? ఏం జనం ఆశ్చర్యంగా ఉన్నారు, ఏంటి ఇది ముప్పో పార్ట్నర్ కదా, ఎందుకు మాట్లాడతలేదు? ఒకటే చెప్పానంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక్క మాట కూడా, ఒక కామెంట్ కూడా ఆ కుటుంబం గురించి చేయవద్దు. అటువంటి ఏదైనా మాకు మా మీద ప్రెషర్ వస్తే రాజకీయాలు మానేద్దాం తప్ప చంద్రబాబు కుటుంబం లాగా ఆ మూడు నాలుగు రోజుల్లో ఆయన ప్రాణం పోయినప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి ఆ కుటుంబ గౌరవం మర్యాదలు మంచితనం. విజయసాయి రెడ్డి ఆశ్చర్యపోయాడంట. అమ్మా నేను లాస్ట్ మాట చెప్పి, ఎందుకంటే ఇప్పటికే టైం ఎక్కువైపోయింది. ఒక పక్క లోకేష్ గారిని నుంచోబెడతాం, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నుంచోబెడతాం. ఈయన జగన్మోహన్ రెడ్డి అని అందగాడ రౌడీ మోహన్లాగా ఉంటుంది. చంద్రబాబు లోకేష్ బాబు ఎట్లా ఉంటాడు? పాలు పాలు రాయల్ ఫ్యామిలీ. వీడు బాబు జగన్మోహన్ రెడ్డి బాబు రౌడే, వీళ్ళు తాత రౌడే, ఆ కుటుంబమే రౌడీల కుటుంబం. చంద్రబాబు గారు నేను చాలాసార్లు చూశా, నేను అపోజిషన్ ఎమ్మెల్యే రెండుసార్లు, నేను నమ్మని నమ్మండి తిని కాదనకూడదు. నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా సార్ నా నియోజకవర్గం ఈ పని అంటే వంటల్లో